చాలా సంవత్సరం వరకు వాడుకోవడానికి అవుతుంది. అందుకు మంచిది ఒకటి బాత్రూమ్ ఉన్న వాళ్ళు మాత్రం యూజ్ చేయడం చాలా బాగుంది. నిర్మల కప్ గురించి బాగా చెప్పింది కదా, నేను కూడా 2.5 ఇయర్స్ నుంచి యూస్ చేస్తాను. నాకు చాలా బాగా అనిపించింది కప్, లైక్ ఐ ఫెల్ లైక్ ఇట్స్ సంథింగ్ మ్యాజిక్ రియల్లీ, అంటే దట్స్ మై రియల్ ఫీలింగ్. దీని గురించి తెలియడం ఐ ఫీల్ వెరీ లక్కీ ఆర్ లక్కీ. అంతకంటే ముందు ఐ యూస్ టు హావ్ సో మెనీ ఇష్యూస్ లైక్ ఎవ్రీబడి, అందరికి ఇప్పుడు ప్యాడ్ యూజ్ చేసినప్పుడు ర్యాషెస్ వస్తాయి అండ్ దాంట్లో కార్సినోజెన్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఇట్స్ అది ఏంటి బయట పడేసినప్పుడు ఎన్విరాన్మెంట్లీ కూడా అది మంచిది కాదు అవన్నీ బయోడీ. లైక్ పీరియడ్ అనేది ఇంతకు ముందు ఎట్లా ఉంటుందంటే ఓకే పీరియడ్స్ వస్తాయా అన్నప్పుడు కొంచెం యాంగ్జైటీ మెంటల్గా ప్రిపేర్ అవ్వడం ఇదంతా ఉంటుంది. బట్ కప్ యూస్ చేసిన తర్వాత వీ నీడ్ నాట్ వరీ, ఇంకా దాని గురించి మర్చిపోవచ్చు అట్లీస్ట్ ఒక 12 అవర్స్. దెన్ అది కూడా ఒక ఈ అండ్ వాటర్ ఉంటే సరిపోతుంది క్లీన్ చేసుకోవడానికి. సో లిటరలీ వీ నీడ్ నాట్ క్యారీ, అంటే ఎక్స్ట్రా ఏం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే లైక్ నేను ట్రెక్కింగ్కి వెళ్తున్నాను, చాలా ఎత్తు ప్రదేశానికి ట్రెక్ వెళ్ళాను అండ్ దెన్ స్విమ్మింగ్ అయితే ఇంకా స్ట్రైట్ అవి ఎంత లైక్ ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్స్ అయినా ఐ గో ఫర్ స్విమ్మింగ్. మీ ఫ్రెండ్స్ ఏమంటారు ట్రై చేసిన వాళ్ళు, వాళ్ళైతే దే ఆర్ వెరీ హ్యాపీ, అంటే ఒక లైఫ్ లో ఒక పెద్ద చేంజ్ వచ్చిన ఫీల్, లైక్ నేను ఇట్లా ఫీల్ అయ్యాను. కానీ కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా వ్యూవర్స్, కప్పంటే ఏంటి ఏం చేయాలి. సో యూజువలీ నేను యూజ్ చేసేది అయితే ఇక్కడ ఒక చిన్న ప్రొజెక్షన్ లాగా ఉంటుంది, సో దట్ ఇట్ విల్ బి అదేమంటారు తీసుకోవడానికి ఈజీగా. సో ఇది కప్, దీంట్లో మనం యూజ్ చేయడానికి ఫస్ట్ వీ నీడ్ టు వాష్ ఇట్ విత్ క్లీన్ వాటర్. తర్వాత యూజువలీ నేను ఎలా యూజ్ చేస్తానని చెప్తున్నాను. సీ ఇది ఇట్లా ఓపెన్ ఉంది, సో ఐ నేను ఇట్లా జస్ట్ ఫోల్డ్ చేస్తాను, ఈ షేప్లో ఫోల్డ్ చేస్తాను. ఓకే, ఈ షేప్లో ఫోల్డ్ చేసి ఇది స్క్వాటింగ్ పొజిషన్, అంటే కింద రెండు కాళ్ళ మీద కూర్చోవడం. కూర్చున్న తర్వాత ఈ కప్ని మనము కింద సర్విక్స్ వజైనా ఏరియాలో ద ఓపెనింగ్ దగ్గర ఇన్సర్ట్ చేయొచ్చు, లోపలికి పెట్టచ్చు. స్క్వాటింగ్ పొజిషన్ ఎందుకు అంటే ఈజీగా ఇది లోపలికి వెళ్ళిపోవచ్చు. ఓకే, వన్స్ ఇది లోపలికి వెళ్ళిన తర్వాత కప్ షుడ్ ఓపెన్, అంటే కప్ ఓపెన్ అవ్వాలి ఇట్లా. ఓకే, ఓపెన్ అయినప్పుడు మనకు ఒక తెలిసిపోతుంది ఒక టప్పని సౌండ్ కానీ, లేదంటే కొంచెం ఇట్లా ఏమంటారు ఓపెన్ అయినప్పుడు తెలిసిపోతుంది, లైక్ ఒక 2-3 టైమ్స్ యూజ్ చేస్తే. అండ్ యూజువలీ నేనైతే హాట్ వాటర్తో వాష్ చేస్తాను. సో హాట్ వాటర్తో వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది సిలికాన్తో మేడ్ అయింది, సో ఇది మెత్తగా అయిపోతుంది, కొంచెం సాఫ్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇట్ డజంట్, లోపలికి వెళ్ళిన తర్వాత ఓపెన్ అవ్వదు. సో దానివల్ల నేను ఏం చేస్తానంటే ఇది నాకు ఒక 3-4 టైమ్స్ ఇష్యూ అయింది, సో ఓపెన్ అవ్వకపోవడం వల్ల లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను హాట్ వాటర్తో వాష్ చేసినా కూడా తర్వాత మళ్ళీ కోల్డ్ వాటర్లు, కోల్డ్ అంటే మరీ కోల్డ్ కాదు, అట్లీస్ట్ రూమ్ టెంపరేచర్ వాటర్లో పెడితే ఇట్ అది లోపలికి వెళ్ళిన తర్వాత ఈజీగా ఓపెన్ అవుతుంది, సో దట్ లీకేజెస్ అట్లాంటివి ఏమీ ఉండకుండా ఉంటాయి. ఇది ఒక చిన్న ఇన్స్ట్రక్షనే, బట్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్లో అయితే నేను అట్లీస్ట్ 12 అవర్స్ వరకు నాకైతే ఏం ప్రాబ్లం రాదు. ఆఫ్టర్ 12 అవర్స్, అంటే ఇఫ్ ఐ హ్యావ్ నాకు బాత్రూమ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటే ఐ వాంట్ ఎంప్టీ, లేదు అంటే కనుక 12 అవర్స్ వరకు కూడా బాగానే ఉంటుంది. అది మనిషి మనిషికి ఇట్ డిపెండ్, కొంతమందికి ఫస్ట్ డే హెవీ ఫ్లో ఉంటే. నేను యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్, సో అది ఇన్సర్షన్ అండ్ ఓపెనింగ్ గురించి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ బయటికి తీయడం ఎలా, సో ద సేమ్ స్క్వాటింగ్ పొజిషన్, సేమ్ కిందే కూర్చొని ఇక్కడ ఒక నాక్, ఇక్కడ ఒక ప్రొజెక్షన్ ఉంటుంది, సో యూ కెన్ జస్ట్ హోల్డ్ ఇట్ అండ్ కొంచెం ఫింగర్ పెడితే ఇది ఇట్లా
ప్రెస్ చేయొచ్చు. సో యూ కెన్ జస్ట్ బయటికి ఇట్లా మెల్లిగా తీయొచ్చు, కొంచెం రొటేట్ చేసి ఇక్కడ ఏంటంటే ఒక వాక్యూమ్ అంటే ఇట్లా సక్షన్ సీల్ ఏర్పడుతుంది మన సర్విక్స్ వాల్ కి, దీనికి ఒక సీల్ లాగా ఐ కెన్ షో చూడండి. సో ఇట్లా సీల్ వస్తుంది. సో వీ నీడ్ టు జస్ట్ బ్రేక్ ది సీల్. ఇది పెద్ద సైన్స్ ఏం కాదు, ఒక 2 మంత్స్ యూజ్ చేసిన తర్వాత ఎవరిది వాళ్ళకి తెలిసిపోతుంది. సో అది బయటికి పుల్ చేసి యూ కెన్ జస్ట్ ఎంప్టీ దిస్ ఇన్ ద టాయిలెట్ ఆర్ ఎక్కడైనా సేఫ్గా ఎంప్టీ చేసేసి యూ కెన్ ఫ్లష్ ఇట్ విత్ వాటర్, వాటర్తో కడిగేసి దీన్ని మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ స్క్వాటింగ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో నాకు అనిపించింది ఏంటంటే ఇది 2.5 ఇయర్స్ నుంచి నేను సేమ్ కప్ వాటర్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు తయారు చేసిన వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అయితే 10 ఇయర్స్ యూజ్ చేయొచ్చు అని ఉంది. సో మేబీ 10 ఇయర్స్ యూజ్ చేస్తానో లేదో తెలియదు, కానీ అట్లీస్ట్ 2.5 ఇయర్స్ వరకు నేనైతే యూజ్ చేస్తున్నాను. ఈ 2.5 ఇయర్స్ నేను ప్యాడ్స్ యూజ్ చేస్తుంటే కనుక ఐ వుడ్ హ్యావ్ నేను ఇంకా ఎక్కువ చాలా డబ్బులు స్పెండ్ చేసేదాన్ని అండ్ చాలా వేస్ట్ క్రియేట్ చేసేదాన్ని ఎన్విరాన్మెంటల్లీ కూడా. సో అండ్ కంఫర్ట్ లెవెల్స్ని చూసినా కానీ నాకైతే ఇది చాలా బాగా వచ్చింది. సో నువ్వేమైనా యాడ్ చేస్తావా అంటే లోపల పెట్టడం బయటకు తీయటం అంటే నీకేమైనా డిఫరెన్స్ అంత సేమ్ యా? నేను ఒక్కటే యాడ్ చేస్తాను. లోపల పెట్టినప్పుడు నేను యాక్చువల్లీ ఫుల్ సీ ఫోల్డ్ అంటారు కదా, సో నేను ఫుల్ సీ ఫోల్డ్ మళ్ళీ చూపి సీ అంటే సీ షేప్ లో వచ్చింది కదా, సో నేను ఇట్లా ఫుల్ సీ ఫోల్డ్ చేసి లోపల పెట్టిన తర్వాత ఇట్లా రిలీజ్ చేస్తే అది ఫుల్ సర్కిల్ అయిపోతుంది. అది యాక్చువల్లీ ఫుల్ సర్కిల్ అయిందో లేదో టెస్ట్ చేయడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. జస్ట్ కొంచెం రొటేట్ చేస్తే అది ఈజీగా రొటేట్ అవుతే అది ఫుల్ సర్కిల్ వచ్చేసినట్టు. అది కొంచెం కష్టమైతే దెన్ ఈ ప్రాబబ్లీ అది తీసి మళ్ళీ లోపల పెట్టాలి జస్ట్ టు బీ షూర్. దెన్ ఒకసారి ఫిక్స్ అయితే దెన్ ద సేమ్ థింగ్. నాకు కూడా యాక్చువల్లీ నాకు అంత హెవీ ఫ్లో ఉండదు, సో నాకు కూడా 10-12 అవర్స్ ఈజీగా అవుతుంది. కొంతమంది హెవీ ఫ్లో ఉన్న వాళ్ళు, బట్ డెఫినెట్లీ మనం ప్యాడ్స్ ఎంత ఫ్రీక్వెంట్గా మార్చాలో, మేబీ దిస్ ఈస్ ఈక్వల్ టు 3-4 ప్యాడ్స్ అన్నమాట. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ అంటే వెన్ వి ఎంప్టీ ద కప్, మనం కప్ ఎంప్టీ చేస్తున్నప్పుడు వీ కెన్ యాక్చువల్లీ సీ వాట్ ఈస్ ఇన్ ఇట్. సో మనకి ఏమన్నా బాడీలో చేంజెస్ వచ్చినా ఆర్ ఏమన్నా మన డిసీజ్ అట్లా అనిపించిన బ్లడ్ లో చేంజ్ కలర్ చేంజ్ అంటే లైక్ ఇఫ్ యూ నో క్లాట్స్ లాగా, సో మేబీ ఏదన్నా మేజర్ బాడీ డిసీజ్ కి ఒక మైనర్ ఇండికేషన్ లాగా ఇది తీసుకోవచ్చు. Minor cause, early indication. Yeah, these things even I totally agree what you are saying. ఎందుకంటే ఇప్పుడు మనము మెన్స్ట్రల్ కి సంబంధించి చాలా హాయిగా మాట్లాడుకునేయడానికి కూడా ఇష్టం ఉండదు. అయితే ఇటువంటిది వాడడం ద్వారా తర్వాత మనకు మనం చాలా నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరు అంటే శ్రావణి చెప్పినట్టుగా ఏం వెళ్తోంది, ఎంత వెళ్తోంది, ఎలా వస్తోంది, అసలు ఏది గమనించుకోవడానికి అవకాశాలు కూడా లేవు. అయితే ఇది వాడిన తర్వాత నాకు ఆలోచన అవన్నీ చూస్తున్నప్పుడు ఈ బ్లడ్ కలర్ కరెక్ట్గా రెడ్గా ఉంది అంటే ఓకే, నా హెల్త్ బాగుంది అని రియలైజ్ అవ్వడానికి మంచి ప్రాక్టికల్ ఫిజికల్గా ఎవ్రీ మంత్ చెక్ చేసుకోవచ్చు. అమ్మాయిలకి మొదటి నుంచి కానీ అలవాటు చేస్తే అంటే తర్వాత వాటిని చాలా సులభంగా వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళకి తెలుసుకోవడం. సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అని అనేవాళ్ళం కూడా వీఆర్ ఫెయిలింగ్. మనం బయట చూసినప్పుడు ఎంత డంపు క్రియేట్ చేస్తున్నామో, వి డోంట్ ఈవెన్ కేర్. ఇది చాలా విలువైంది. నేను చాలా మందికి సజెస్ట్ చేశాను, బట్ 3-4 మెంబర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. డిఫరెన్స్ అంత సేమ్.